ఫ్రెండ్స్ ఇదే 2009 ఇది ఉప్పరపల్లి నుంచి చంద్రగిరి వెళ్ళే హైవే మధ్యలో అయితే ఇది ఉంటుంది. మనం లోపలికైతే వెళ్దాం అండ్ లోపల అంటే ఎలా ఉంటుంది ఏందనేది మనం మొత్తం ఫుటేజ్ అంతా లోపల చూద్దాం. సో ఇది మనకి ఉప్పరపల్లి నుంచి చంద్రగిరి వెళ్ళే హైవే మధ్యలో అయితే ఈ 2009 డ్రైవ్ అయితే ఉంది. సో ఇది పెట్టి అండ్ 1 ఇయర్ అవుతుందంట. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి అయితే మొత్తం చూద్దాం. గైస్ ఈరోజు మనం తిరుపతి దగ్గరలో ఉన్న 2009 డ్రైవింగ్. ఇది లార్జెస్ట్ స్పోర్ట్స్ ఏరియా ఇన్ తిరుపతి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అనేది స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనము అండ్ బుక్ చేసుకోవచ్చు 6 AM to 6 PM 4:50. సో రేస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి మన తుమ్మలగుంట ఉప్పరపల్లి ఉంది కదా, సో అక్కడ నుంచి ఇది చంద్రగిరికి వెళ్ళే బెంగళూరు హైవే అన్నమాట. సో ఇక్కడ మనకి 3 గేమ్స్ ఆడుకోవచ్చు. అది వచ్చేసి ఫస్ట్ బాక్స్ క్రికెట్, బాక్స్ ఫుట్బాల్ అండ్ సాండ్ వాలీబాల్ అనేసి ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ 450 ఉన్నాయి. ఒక బీచ్ వాలీబాల్ మాత్రమే 500 ఉంది. సో మనం మనీ అయితే ఆల్రెడీ అంటే ఆన్లైన్లో అయితే పే చేయొచ్చు అండ్ మెటీరియల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ బ్యాట్స్ కానీ బాల్స్ కానీ, క్రికెట్ బాల్స్ బ్యాట్స్ అండ్ ఫుట్బాల్ వాలీబాల్, సో మొత్తం మెటీరియల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ మనీ పే చేస్తే చాలు. సో అమెనిటీస్ అనేది మనకి ఓపెన్ థియేటర్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, 24/7 సర్వలెన్స్ సీసీ కెమెరా సర్వలెన్స్ ఉంది అండ్ అలాగే మనకు ఫుడ్ కోర్ట్ కూడా షార్ట్ లైన్ అంట, ఓపెనింగ్ షార్ట్ లైన్ పెట్టి బ్యానర్లు అయితే ఉంది. అండ్ గైస్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ క్రికెట్ అండ్ మన ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు. అంటే ఇక్కడ కానీ ఒకవేళ ఎక్కువ మంది కానీ ఒకవేళ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే సో అక్కడ ఫుట్బాల్ ఆడేస్తారు అండ్ అక్కడ ఫుట్బాల్ ఆడితే ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు. అండ్ మధ్యలో ఉండేది అయితే సాండ్ వాలీబాల్ అండ్ అది ఒరిజినల్ బీచ్ ఇసుక. మనకి ఉప్పరపల్లి నుంచి అండ్ చంద్రగిరి వెళ్ళే హైవే మధ్యలో అయితే ఉంటుంది 2009. అండ్ ఇక్కడ చార్జెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే బీచ్ సాండ్ వాలీబాల్. సో ఇక్కడ ఫస్ట్ అడుగు పెట్టగానే బీచ్ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ తిరుపతిలో బీచ్ లేదు కదా, సో ఇక్కడికి వచ్చినట్టు ఆటోమేటిక్గా అయితే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ పైన సో నైట్లో కూడా ఆడుకోవచ్చు అండ్ నైట్ నిశ్చిత పైన ఫుల్ నెట్ ఉంది. సో బాల్ కూడా పైనుంచి ఎగిరి ఆ సైడ్ ఏమో పడిపోదు, పైన ఫుల్ నెట్ ఉంది అండ్ లైట్ కూడా ఫుల్ వేస్తారు. మన మెటీరియల్స్ అయితే ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళే అయితే అన్ని మెటీరియల్స్ అయితే మనకి ఇస్తారు. సో ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు, మంచి స్టార్ట్అప్ ఇది తిరుపతిలో కూడా. సో ఇలాంటివి రావడం వల్ల ఇంకొంచెం అంటే గ్రోత్ అనేది వస్తుంది సో తిరుపతిలో కూడా. మనం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ ఇసుక చూడండి, మొత్తం బీచ్ ఇదే. అండ్ ఈ పక్క లాన్ వచ్చేసి క్రికెట్ అండ్ ఫుట్బాల్ అండ్ ఇది కూడా క్రికెట్ అండ్ ఫుట్బాల్. సో ఇది వచ్చేసి మధ్యలో వచ్చేసి ఇది బీచ్ సాండ్ వాలీబాల్ అన్నమాట. అండ్ మనం ఇక్కడ బయట అయితే చూసుకోవచ్చు ఇదంతా రిలాక్స్గా అంటే మనం ఆడిపోయి అలసిపోతాం కదా, సో మనం రిలాక్స్ అవ్వడానికి ఇదంతా. సో ఇదైతే బయట మొత్తం వ్యూ ఇది అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఓపెన్ థియేటర్ అండ్ మనకు అది నైట్ టైంలో వేస్తారు, నైట్ టైం వేస్తేనే సో బాగుంటుంది చూసేదానికి కూడా. ఓపెన్ అయ్యారు ఇంత ముందు చూపించాను కదా, సో ఇది మళ్ళీ దగ్గర నుంచి అది చూపిస్తున్నాను. ఇక్కడ మనం అన్ని అంటే షాపింగ్స్, వెబ్ సిరీస్, మూవీస్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా ఏదైనా మనం కనెక్ట్ చేస్తే అయితే చూసుకోవచ్చు. అండ్ మా ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే నాకైతే స్పీకర్స్ అయితే కనపడలేదు, అది ఎక్కడ ఫిట్ చేస్తారో ఏమిటో. అండ్ అంతే గాయస్, సో నా వెనకాల చూస్తున్నారు కదా ఇదంతా ఫుడ్ కోర్ట్ది, సో త్వరలోనే ఓపెన్ అవుతుంది అండ్ మీరు మళ్ళీ ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే మీకు ఇచ్చాననేసి నేను అనుకుంటున్నాను అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కొంచెం నాకు మోటివేషన్లా అనిపిస్తుంది. సో ఇంకా వీడియోస్ చేసి డ్రైవ్ ఇన్ 2009 ఫ్లేమ్ ది గేమ్.